హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో నేను జుట్టు పెరుగుదలకు మంచి ప్యాక్ని అయితే చూపించబోతున్నాను. సో ఇది అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నేను మీకు చూపిస్తున్నానండి. సో మనకు కామన్గా ఒక ప్రాబ్లం ఉంది అంటే అందరికీ అది జుట్టు ఊడే సమస్య అండి. చిన్న పెద్ద తేడా లేకుండా అసలు జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో చూసే మెయిన్ ప్రాబ్లం అయితే ఇది. సో దీనికైతే నేను ఒక మంచి ప్యాక్ని అయితే చూపించబోతున్నాను. సో జెన్యున్ రిజల్ట్ అయితే వస్తుందండి ఇదైతే. సో ఈ ప్యాక్ వేసుకుని చక్కగా ఒక నెలలో 2-3 సార్లు వేసుకున్నామంటే ఈ ప్యాక్ మనం, సో మనకు సమస్య అనేది చాలా వరకు 90% అయితే క్లియర్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ ప్యాక్ని అయితే. సో దీనికోసం అయితే నేను ముందుగా ఇక్కడ కాలోంజీ సీడ్స్ అని అంటారు కదండి, అంటే నల్ల జీలకర్ర తెలుగులో అంటారు. సో ఈ సీడ్స్ని అయితే తీసుకున్నాను. సో ఈ సీడ్స్ అయితే వీటిలో జుట్టు పెరుగుదలకు కావాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అలాగే యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. సో మనకు జుట్టుకి కావాల్సిన పూర్తి పోషణ అనేది వీటి నుంచి అయితే మనకు వస్తుందండి. సో ఈ నల్ల జీలకర్ర చాలా ఈజీగానే మార్కెట్లో అయితే దొరుకుతుంది, చాలా తక్కువ కాస్టే ఉంటుంది. 50 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్ అలా ఉంటుందండి. మనం 50 గ్రామ్స్ తెచ్చుకున్నామంటే 3 సార్లు ఒకసారి మనం ప్యాక్ వేసుకోవడానికి 3 టైమ్స్ యూజ్ అవుతుందండి ఒక్కళ్ళకి అయితే. సో దీని తర్వాత నేను దీంట్లో ఇప్పుడు మెంతుల్ని తీసుకున్నాను. సో మెంతులు కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయండి, జుట్టుకు సంబంధించిన యూజ్ అయితే బాగా ఉంది. దీంట్లో బీటా కెరోటిన్ అనేది ఉంటుంది, దీనివల్ల జుట్టు అనేది చాలా మృదువుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లో నేను పులిసిన మజ్జిగని వేసి నానబెడుతున్నాను. అంటే నిన్నటి మజ్జిగ బయట పెట్టి ఉంచితే మనం బాగా పులిసిపోయి ఉంటాయి కదా, సో పుల్లగా ఉండే మజ్జిగని వేసి ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసుకోవాలండి. సో ఇలా మూత పెట్టుకొని చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ప్యాక్ వేసుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత సో చూడండి ఎలా నానిపోయాయి, కంప్లీట్గా నానాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. పెరుగులో కూడా మనకు మంచి లక్షణాలు అయితే ఉన్నాయండి, జుట్టు పెరుగుదలకి కావాల్సిన లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. పెరుగు కూడా చాలా మంచిది జుట్టుకైతే, అది పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది అన్నమాట. సో ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అదే మజ్జిగని పోసుకొని వేసుకోండి. అండ్ తర్వాత నేను అలోవేరాని వేస్తున్నానండి. అలోవేరాని తీసుకొని పైన ఉన్న యెల్లో కలర్లో ఉన్నదంతా కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 3 ముక్కలు వేసుకోండి నేను చూపించినంత. అండ్ తర్వాత వచ్చేసి మందార పువ్వులను కూడా వేస్తున్నాను. మందార పువ్వులు అనేవి జుట్టుని రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేస్తాయి. మీకు నేనైతే ఇక్కడ డ్రై మందార పువ్వులు వేస్తున్నాను, మీకు ఫ్రెష్గా దొరికినా సరే అవైనా వేసుకోవచ్చండి. అండ్ అలోవేరా కూడా చాలా చాలా మంచిదండి. సో తలలో ఉండే లివింగ్ సెల్స్కి కావాల్సిన ఎనర్జీని అయితే ఈ అలోవేరా ఇస్తుందన్నమాట, చాలా మంచిది. అండ్ ఇదంతా కలిపి బాగా మెత్తని పేస్ట్లాగా కలుపుకొని ఇలాగ పేస్ట్లాగా చేసుకోవాలి. చూడండి మీకు తలకి పెట్టుకోవడానికి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొంచెంగా మజ్జిగ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే మనకు ఇలా పొలుసులు పొలుసులుగా ఊడిపోతూ ఉంటుందన్నమాట, జుట్టుకు స్టిక్ అవ్వదన్నమాట. తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాయలు పాయలు తీసుకుంటూ దీన్ని అంతా కూడా తలకి అప్లై చేసుకోండి. మీకు ఎవరైనా పెట్టడానికి ఉంటే చక్కగా తలకి అప్లై చేపించుకోండి, పాయలు పాయలు తీసి అప్లై చేయించుకోండి. అండ్ అలాగే జుట్టు చివర్లు ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా అప్లై చేసుకోండి. సో ఇది బాగా యూజ్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ కూడా అన్నీ పోతాయండి. నేను మంత్లీ 4 టైమ్స్ వరకు పెట్టుకుంటున్నాను. సో నాకు దాదాపుగా ఒక 80% వరకు కూడా జుట్టు రాలడం అనే సమస్య బాగా తగ్గిపోయింది. సో మీకు కూడా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని 1 అవర్ వరకు బాగా డ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత చక్కగా తల స్నానం చేయండి. ఫస్ట్ నార్మల్గా వాటర్తో వాష్ చేసుకోండి, తర్వాత షాంపూ పెట్టుకోండి. షాంపూ అయితే షాంపూ పెట్టుకోండి, లేదంటే కుంకుడుకాయలు పెట్టుకున్నా కానీ అసలు ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు అండ్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్.